लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। సుగ్రీవా, నీవెందుకింత ఆందోళన చెందుతున్నావు? నీ మిత్రుడి మాటల మీద నీకు విశ్వాసం లేదా? నా ధైర్యం దిగజారిపోతోంది హనుమా, దిగజారిపోతోంది. వాలి భయంతో నేను ఈ ఋష్యమూక పర్వత గుహల్లోనే బందీగా పడి ఉండాలా? బయటకు రావాలంటే నేను వణికిపోతున్నాను హనుమా, వణికిపోతున్నాను. నాకు తెలుసు సుగ్రీవా, నాకు తెలుసు. నీ తత్తరపాటు నేను అర్థం చేసుకోగలను, కానీ వాలిని ఎదుర్కొనేందుకు ఇంకా సమయం రాలేదు. ఎప్పటి వరకు నీ మిత్రుడు ఇలాగే ఉండాలి హనుమా? నీ శక్తి అపరిమితమని నాకు తెలుసు. నీవు తలుచుకుంటే నీ శత్రువుని సులభంగా పరిమార్చగలవు. కానీ ఏమైంది హనుమా, నీవు వాలిని ఎందుకు దండించలేకపోతున్నావు? లేదు సుగ్రీవా, లేదు. వాలిని అగ్రజుడు, అందుచే నాకు సోదర సమానుడైనాడు. నాకు ఇప్పటికీ ఆశ ఉంది అతని హృదయం పరివర్తన చెందుతుందని, అలాగే తన తప్పుకు పశ్చాత్తాప పడతాడని. నీ ఆశ ఏనాటికి ఫలించదు హనుమా. వాడు నా భార్యను కారాగారంలో బంధించి ఆమెను తన మహారాణిగా చేసుకుంటానని నా అగ్రజుడనే హక్కును పోగొట్టుకున్నాడు హనుమా, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వాడు కేవలం నా శత్రువు, కేవలం నా శత్రువు హనుమా. వద్దు సుగ్రీవా, వద్దు. ఇలా అన్నదమ్ములు ఒకరికొకరు శత్రువులైతే జరిగే పరిణామాలు ఎవరికీ మేలు చెయ్యవు. అందుకే నేను చెప్తున్నాను, వాలి పట్ల నీ హృదయంలో ఉన్న శత్రుభావనను తుడిచివేసేయి, విడిచిపెట్టు ఈ శత్రుత్వాన్ని. అంటే కిష్కింధరాజ్యాన్ని తిరిగి పొందటానికి నువ్వు నాకు ఎలాంటి సహాయమూ చేయలేవన్నమాట. ఎప్పటిదాకా వాలి ఉంటాడో అప్పటిదాకా నేను కొండ గుహల్లోనే తలదాచుకోవాలంటావు, అంతేనా హనుమా? చెప్పు. నాకు బోధించే ప్రయత్నం చేయకు సుగ్రీవా. నేను మీ అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించాలనుకుంటున్నాను. వాలి స్వయంగా ఇక్కడికి రావాలి. జరిగిన వాటన్నిటినీ మర్చిపోయి నిన్ను గుండెలకి హత్తుకోవాలి. అలాగే గతంలోలా కిష్కింధరాజ సింహాసనంపై తన సరసన నిన్ను కూర్చోబెట్టుకోవాలి. ఇది అసంభవం హనుమా, ఇది అసంభవం. అలా ఏనాటికి జరగదు. నా పట్ల వాలి శత్రుత్వం ఎన్ని హద్దులు దాటిందో నీకు తెలియదా? అలా జరుగుతుందని ఊహించకు హనుమా, ఊహించకు. అసంభవాన్ని సంభవం చేసే ప్రయత్నం నన్ను చెయ్యనివ్వు సుగ్రీవా. నీకు అండగా నేనుండగా నువ్విలాంటి చిన్న చిన్న వాటికి ఆందోళన చెందనవసరం లేదు. హనుమా, ముత్యాలాంటి కన్నీరు చిందించటానికి కాదు, మనసులో అణిచిపెట్టుకోవడం కోసమే. నీకు తెలుసా, మా పట్టపురాణి తార మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. పట్టపురాణి స్థానం ఖాళీగా ఉంది. నువ్వు కోరుకుంటే నోరు ముసుకో. నువ్వు ఇలాంటి సిగ్గుమల్ల ప్రస్తావన నువ్వింతకుముందు ఎప్పుడో నా ముందుకు తెచ్చా? మీకు తోడు పుట్టిన సుగ్రీవుడికి అన్యాయంగా నన్ను దూరం చేసిన పాపం కట్టుకుంది చాలక. నువ్విలాంటి నీచపు మాటలంటూ ఇంకా ఘోర పాపం చేస్తున్నావు. పాపమా? పాపం గురించి నువ్వు చక్కగా అన్నావు. తెలుసుగా, మాకు ఎదురుపడగానే మా శత్రువు బలం సగమైపోతుంది. సరిగ్గా అదేవిధంగా పాపం కూడా భయపడి తోకముడుస్తుంది. నేను బ్రహ్మపుత్రిక ఋషిక వరప్రసాద పుత్రుణ్ణి. పాపం పేరు ఇంకెప్పుడు నా ముందు ఎత్తకు. కామాంధులు మంచి చెడు పుణ్య పాపాల భయం మర్చిపోతారు, వాళ్ల పతనం ఎంతో దూరం ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో, నా స్వామి వనవాసానికి అంతం పలికి వారికి వారి అధికారాన్ని తిరిగి అప్పగించు. ఆ దుష్టుడి పేరు ఇంకెప్పుడు నా ముందు ఎత్తకు. ఏనాటికైనా వాడు నా చేతుల్లో యమలోకానికి చేరుకుంటాడు. అది ఎంతో దూరంలో లేదు. నా గుప్తచరులు రాత్రి పగలు సుగ్రీవుని దాపుల్లోనే సంచరిస్తున్నారు. ఏ రోజు వాడి మిత్రుడు హనుమంతుని నీడ వాడికి దూరమవుతుందో ఆ రోజు పిట్టని పట్టినట్టు పట్టి బంధిస్తారు. ఆ తర్వాత నేను వేటాడి వాడి ప్రాణాలు తీస్తాను. జై శ్రీరామ్. ఆ రోజు ఎన్నటికీ రాదు వాలి. సుగ్రీవుడు ఎప్పటికీ ఒంటరివాడు కాడు.
నువ్వు నీ దుష్టపూరితమైన కుటిల ఆలోచనల్లో సఫలం కాలేవు వాలి. జై శ్రీరామ్. హనుమా, నువ్వా? నువ్వు ఎక్కడికి వచ్చావా? వాలి, నీకు నా అపార శక్తుల గురించి తెలుసు. నేను న్యాయపక్షపాతిని, అన్యాయానికి కాదు. నువ్వు అన్యాయపూర్వకంగా సుగ్రీవుణ్ణి అతని అధికారాల నుంచి తొలగించావు. నీ అనుజుడి పత్ని రుమాదేవిని ఇలా కారాగారంలో పడేసి బంధించావు. ఈ అన్యాయపు శృంఖలాల్ని తెంచెయ్యివాలి, జాగ్రత్త పడు. నన్నలా మిటకరించి చూస్తున్నావేంటి? నేనే నీ శత్రువుని కాను నీకెదురు పడగానే నా బలం సగం తగ్గిపోవడానికి. ఒకవేళ ఇప్పుడైనా నీతో శత్రుత్వం కారణంగా నా బలం సగానికి తగ్గిపోయినా, అప్పుడూ నా బలం నీకంటే ఎక్కువే ఉంటుంది వాలి, అది తెలుసుకో. అయితే నువ్విప్పుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చావా? లేదు వాలి, మైత్రిని పంచడానికి వచ్చాను. సుగ్రీవుడు నా మిత్రుడు, ఆ కారణంగా నీవు నాకు మిత్రుడివయ్యావు. ఈ మిత్రుడి సలహాను దయచేసి స్వీకరించు వాలి. లేదు, ఎన్నటికీ వీలవదు. సుగ్రీవుడు నా శత్రువు, ఆ కారణంగా నువ్వు నా శత్రువు. అంటే నీ ఒప్పుకోవన్నమాట? నేను మరణించడానికి కూడా సిద్ధం హనుమా, కానీ నా శత్రువును మిత్రుడిగా చేసుకోవడానికి సిద్ధంగా లేను. వాలి, నేను తలుచుకుంటే ఇదే సమయంలో రుమాదేవిని నీ కారాగారం నుంచి నీవు చూస్తుండగానే ఎత్తుకెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి చేర్చగలను. కానీ నేను అలా చేయబోను. వీర హనుమా, నన్ను నన్ను కారాగారం నుంచి రక్షించి నా స్వామి వద్దకు తీసుకెళ్ళు, లేకపోతే నేను తప్పించి నా ప్రాణం వదులుతాను. లేదమ్మా, హనుమంతుని హస్తాలు ఎలాంటి అనుచిత కార్యాలు చేయవు. ఈ కారాగారం వాలికి చెందినది, వాలే స్వయంగా మిమ్మల్ని ఖండించి విముక్తురాలిని చేస్తాడు. అప్పటి వరకు సుగ్రీవుని తరపున మీ రక్షణ నేను చూసుకుంటాను. అలాగే ఈ హనుమంతుడు మీ కండగా ఉన్నంత వరకు వాలి మీకు ఎలాంటి హాని తలపెట్టలేదు. జై శ్రీరామ్. చూశావా రూమా, నాకు భయపడి పారిపోయాడు ఆ హనుమంతుడు. లేదు, ఎన్నటికీ అలా కాదు. హనుమంతుడు పారిపోడు, అతను సదా ఇక్కడే ఉంటాడు, ఉండి నన్ను రక్షిస్తుంటాడు. అది చూస్తాను. ఎప్పటి వరకు నిన్ను రక్షించుకుంటాడో ఆ హనుమంతుడు, అప్పటి వరకు. హనుమాన్, నువ్వు ఉండగా నా స్వామి దుఃఖంలో ఉన్నారు, మరియు నేను కారాగృహంలో ఉన్నాను. హనుమాన్, ఈ అన్యాయం ఎందుకు? ఈ అన్యాయం ఎందుకు హనుమాన్? వదినా, చింతించతగదు. ప్రతి కార్యము ఓమయానుసారమే పూర్ణమవుతుంది. ఆ సమయము ఇంకా సమీపించలేదు. జై శ్రీరామ్. నారాయణ 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 నా పవనదేవా. ప్రణామం దేవర్షి. ఎటు వెళ్తున్నారు పవనదేవా? నేను ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, సూర్యదేవుణ్ణి వెతుకుతున్నాను. ఎటు వెళ్లారో అర్థం కావడం లేదు. ఇంద్రదేవుడు కూడా స్వర్గలోకంలో లేరా? ఆశ్చర్యంగా ఉందే. ఒకవేళ రాక్షస భయంతో పలాయనం చిత్తగించారా? లేదు, ఎప్పటి వరకు దశరథ మహారాజులు పృథ్వీ మీద ఉంటారో అప్పటిదాకా రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకోవడానికి సాహసించరు. మరి నేను విన్నదానిని బట్టి రావణుడు సుమాలి కలిసి మళ్లీ దండెత్తనున్నారట. మీరు విన్నది సత్యమే దేవర్షి. సీతా స్వయంవరంలో అవమానితుడైన రావణుడు సీత తండ్రి మహారాజు జనకుడు, అలాగే రాముని తండ్రి దశరథునిపై తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రణామం దేవర్షి.
ప్రణామం ఇంద్రదేవ. నక్షత్రలోకంలో ఎక్కడ సంచరిస్తున్నారు ఇంద్రదేవ? పవనదేవుడు మిమ్మల్ని వెతుకుతూ ముల్లోకాలు చుట్టి వస్తున్నారు. మేము యుద్ధభూమిలో దశరథునికి జనకునికి ఆశీస్సులు అందజేయటానికి వెళుతున్నాం. అంటే వారు రావణుడి దుష్టసేనపై అవశ్యం విజయం సాధిస్తారు. అవును దేవర్షి, మహారాజు దశరథుని వీరత్వం తెలిసిందే. ఆయనతో పాటు జనక కేకయ్య సేనలు కలిస్తే వారికి తిరిగే ఉండదు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈసారి కూడా యుద్ధంలో విజయం దశరథుడిదే అవుతుంది. వండి రాక్షసుడైన రావణుడి శక్తిని నుగ్గునుగ్గు చేస్తారు. మీరు సత్యం పలికారు దేవరాజా. ఆ రావణుడు సుమాలి యుద్ధభూమికి చేరుకున్నారా? అవును పవనదేవ, ఇరుపక్షాల సేనలు ఎదురెదురుగా మోహరించాయి. ఇక యుద్ధం ఏ సమయంలోనైనా ప్రారంభం కావచ్చు. మనం వెంటనే అక్కడికి చేరుకోవాలి. ప్రణామం దేవర్షి. సేనాపతి, బాణాలను ప్రయోగించండి. పల్లెలను ప్రయోగించండి. శివాయ.
Ah!